చలికాలంలో మంట పుట్టించే ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభమవుతున్నాయి. ఇందుకోసం అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. 30 అంశాలను సభ ముందు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్య వైద్య రంగాల్లో నాడు నేడు పోలవరం ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు, వర్షాలు, పంట నష్టం, రైతులకు అందిస్తున్న పరిహారం వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు 18 బిల్లులను కూడా ప్రవేశపెట్టి పాస్ చేయించుకోవాలని అధికార పక్షం నిర్ణయించింది. ప్రతిపక్షం ఎలాంటి అంశాలు లేవనెత్తబోతోంది, తాము ఎలా స్పందించాలన్న అంశంపై ఇప్పటికే కసరత్తులు జరిగాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు వివరాలు చెప్తామంటోంది అధికార పక్షం. ఇక పేదలకు ఇళ్ల పట్టాలు అందకుండా ప్రతిపక్షం కోటలకు వెళ్తోందని ప్రభుత్వం విమర్శిస్తోంది. అసెంబ్లీలో వ్యూహంపై ఇప్పటికే సీఎం జగన్ తన మంత్రులు, చీఫ్ విప్, విప్లతో చర్చించారు. అన్ని అంశాలపై చర్చించాలని ప్రతిపక్షం పట్టుబడుతోంది. ప్రతి అంశంపై ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధమైనంటోంది అధికార పక్షం. అసెంబ్లీ సమావేశాలు 5 రోజులుండొచ్చని ప్రచారం జరుగుతుంటే 10 రోజులు కావాలని విపక్షం పట్టుబడుతోంది. అసెంబ్లీలోకి రాకముందే ఈ రెండు పక్షాల మధ్య మాటల మంటలు పేలుతున్నాయి. ఇదేదో తూతు మంత్రంగా ఒకటో రెండో రోజులు సభ జరిపి ఏదో తూతు మంత్రంగా జరిగాయని అనిపించుకోవడానికి ఈ రోజు మీరు నిర్ణయం చేస్తే దానిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కనీసం 10 రోజులు సమావేశాలు జరపాలి, ప్రశ్నలు సమాధానాలు ఉండాలి, అన్ని చర్చలు జరగాలి. మేము అడుగుతాం, మీరు సమాధానం చెప్పండి. ప్రతిపక్షాన్ని సంపేద్దాం, మీడియాను అనుమతించం, శాసనసభ సమావేశాలు తూతూ మంత్రంగా జరుపుకొని ఈరోజు మేము డబ్బా కొట్టుకొని వెళ్ళిపోతామంటే ఈ శాసనసభ సమావేశాలు వృధా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము రేపు బీఎస్సీ మీటింగ్ లో ఇదే విషయాన్ని స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. రాజకీయంగా బుర్జలేటువంటి కార్యక్రమం కాకుండా కన్స్ట్రక్టివ్ గా నువ్వు దేనిపైన వచ్చినా, ఏది ప్రభుత్వ విధానాలపైన, నువ్వు పాలసీస్ పైన కానీ అమలవుతున్నటువంటి కార్యక్రమాలపైన కానీ ఏ సమస్య పైన నువ్వు వచ్చినా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్ని రోజులైనా చర్చించడానికి, ఎంతసేపు అయినా చర్చించడానికి, కేవలం రాజకీయ కోణంలో నీ అజెండాను సపరేట్ అజెండాగా పెట్టుకొని ఏదో చేయాలని చూస్తే మాత్రం సహించం, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అసెంబ్లీ సమావేశాలు, మీకు అసెంబ్లీ సమావేశాలంటే ఒక సీరియస్నెస్ ఉండదు, ఏముండదు. మాకు ఇన్ని చేసినాం కాబట్టి మేము కోరుకోవాలి. ఇంకా 30 రోజులు 40 రోజులు ఉన్నా కూడా అంత చెప్పుకునేటటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం 16 నెలల్లో చేసింది. మీకు నిజంగా ఎటువంటి దానిపైన చిత్తశుద్ధి ఉన్నా, ఏ అంశంపైన చెప్పండి. రేపు బీఎస్సీలో 100% అన్నిటిపైన క్షుణ్ణంగా మేము సమాధానం ఇస్తాం. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేసిన తర్వాతే సభలోకి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. ఉభయ సభలకు హాజరయ్యే వారు 60 ఏళ్లకు పైబడిన వారే ఎక్కువగా ఉండడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడా క్వశ్చన్ అవర్ లేదని అధికార పక్షం ఉదాహరణ చూపిస్తోంది. ఒకవైపు కరోనా, రెండో వైపు రాజకీయ వేడి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. ఏపీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ కార్యకర్త హత్యాయత్నం చేశాడన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అన్ని అంశాలను చర్చిస్తామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు జూమ్ లీడర్ గా మారిపోయారని సెటార్ వేశారాయన. 9 నెలల్లో అమరావతికి ఎన్నిసార్లు వచ్చారో చెప్పాలంటున్నా శ్రీకాంత్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఎన్ని రోజులు సభ జరిగే అవకాశం ఉంది? ప్రధానంగా ఏ బిల్లులు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు? ఇది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కాబట్టి డిసెంబర్ 10 లోపల ఖచ్చితంగా మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని, కాబట్టి కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ రాకుండా సమావేశాలు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి నిబంధనలు చూసినప్పుడు చాలా జాగ్రత్తగా వచ్చాల్సినటువంటి సమయం. దాదాపుగా 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులు 100 మందికి పైగా ఉన్నారు కౌన్సిల్ అసెంబ్లీలో. ఇటువంటి పరిస్థితులలో కోవిడ్ నిబంధనలు కూడా మనం చూసుకోవాలి కాబట్టి వాళ్ళ ప్రాణాలు కూడా మనము జాగ్రత్త కాపాడుకోవాలి కాబట్టి వచ్చేటువంటి అధికారులు కూడా లాస్ట్ టైం ఇంపాక్ట్ అయింది కాబట్టి కొంతమంది సాన్సబుల్ దాదాపుగా లాస్ట్ వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ కోలుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నింటిని ఆలోచన చేసి ఆ నిబంధనలకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని తప్పితే దాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఒకటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీకు కావాల్సింది మీరు ఎక్కడ 9 నెలల నుంచి పారిపోయి ఎక్కడ దాంకున్నారు హైదరాబాద్లో, ఏ రోజు కూడా రాలేదు. వచ్చిన ఒకసారి కూడా అంతరిక్షం గౌరవం వేసుకొని వచ్చి అట్లా వచ్చిపోయినటువంటి వ్యక్తులు మీరు.
మీరు నిజంగా చిత్తశుద్ధితో మీకు నిజంగా ఏ సబ్జెక్ట్ పైన ప్రభుత్వం నుంచి ఆన్సర్ కావాలో మీరు చెప్పండి. ప్రతి దానిపైన చిత్తశుద్ధి ప్రభుత్వం రెడీగా ఉంది సమాధానం ఇవ్వడానికి. ఇప్పుడు అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశాలు నూతన ఇసుక పాలసీ, మద్యం పాలసీ, పోలవరం, అమరావతి స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటీవల తుఫాను వచ్చి పంటలో నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలి, ఇట్లాంటి ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటిని కూడా దాదాపు 20 అంశాలు లేవనెత్తుతున్నారు. సమగ్ర చర్చ జరగాలి, తూతూ మంత్రంగా సభ నిర్వహిస్తే కుదరదు అనేది టీడీఎల్పి డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం జరపాలనుకున్నప్పుడు వద్దు అంటావు, పరిస్థితులు బాగాలేవు ఇప్పుడు వద్దు అని అంటే ఇప్పుడు కావాలంట. అంటే నీ యొక్క వైఖరి ఏంటంటే ద్వంద్వ వైఖరి. కేవలము నువ్వు దేశంలోనే అంత సీనియర్ అని చెప్పుకుంటావు కానీ నీ విధానాలు దిగజారుడుతనంగా ఉండే ప్రతిపక్ష నేతగా నువ్వు కేవలం నీ ఉనికి కాపాడుకోవడం కోసం ఏది పడితే అది మాట్లాడాలంటే ప్రయత్నం చేస్తావు. మేము నిజంగా చెప్తున్నాం చిత్తశుద్ధితో, నీకు ఏ సబ్జెక్టు ఉన్నా నీకు ప్రభుత్వ విధానాల్లో దాదాపు ఈ ప్రభుత్వం చేసినట్టు దేశంలో ఎక్కడ చేయలేదు. కోవిడ్ పరిస్థితుల్ని ఆర్థిక రంగం కుదేలైనా కూడా ఈ ప్రభుత్వం కష్టాల్లో ఉంది అన్నట్టు మాట అనకుండా ప్రజలు కష్టాల్లో ఉన్నారు అని చెప్పి మాట్లాడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇటీవల వచ్చినటువంటి నివర్ తుఫాను, ఈ వరదల్ని తుఫాన్ని ముందస్తుగా అంచనా వేయడంలో జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతాంగాన్ని ఆదుకోవాలి, క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను ఆదుకోవాలనేది టీడీపీ డిమాండ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గమనించారండి, ఇక్కడ ఘోరంగా విఫలం కాలేదు. ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టడం వల్లనే అన్ని అంత నష్ట నివారణ చర్యలు అంత తక్కువగా జరిగాయి. మీరు ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు, సోమశిల నుంచి దాదాపుగా 500,000 క్యూసెక్ల పైన 600,000 క్యూసెక్లు సోమశిల నుంచి వదులుతారని ఎవరన్నా అనుకున్నారా? అంత ఈ అంచనా వేసి ఎన్నో చర్యలు చేపట్టుకుంది కాబట్టి నష్ట నివారణ చాలా చేపట్టగలేము. కానీ ఈ మాదిరి పబ్లిసిటీ అట్లా చేయలేము. ఏంది తుఫాన్ ఎడం చేత తోసాం, తుఫాన్ ఇటు ఫోటో దిగి నేను తుఫాన్ ఆపినాను ఇట్లాంటి మాటలు మేము మాట్లాడలేమండి. కంపల్సరీ రైతుపక్షం నిలబడుతుంది. గత నెలలో రైతులకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని అంచనా వేసి ఒక్క నెలలో నవంబర్ అక్టోబర్ 16 వర్షాలు దెబ్బతింటే నవంబర్ 16కి చెల్లించింది. ఇప్పుడు జరిగినటువంటి నష్టాలు కూడా ఎనిమినేషన్ జరుగుతుంది. డిసెంబర్ ఆఖరికి ప్రతి రైతుకు చెల్లిస్తామని చెప్పాం. అన్ని ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం వైపు నుంచి సిద్ధంగా ఉంది. ఇటీవల తుఫాన్తో వరదల వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందనేది చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కోరుతున్నారు. కెమెరామెన్ అశోక్తో నారాయణ, టీవీ 9, విజయవాడ.